దిశా పేపర్ కి అవకాశం రాసిన అన్నాడు మనోడు బ్యానర్ లో దిశ ఏదో రాసిన వార్తని పాలమ రంగారెడ్డి సంబంధించి రాసినట్టున్నది బీఆర్ఎస్ బ్రేక్ అయితే దిశా పేపర్ చూస్తే పాలమూరు రంగారెడ్డికి కేంద్రమే అడ్డు కృష్ణా జలాల్లో వాటా తేల్చాలి దమ్ముంటే సెంటర్ను నిలదీయండి రాష్ట్ర బీజేపీ నేతలకు సీఎం సవాల్ ప్రధానమంత్రి వికారాబాద్కు శత్రువు బీజేపీ జెండాలను చూసి మోసపోద్దు కైలాస మాటలో పెద్ద పాము మింగినట్లయితది పెద్ద పామట ఈ నిన్ను మించిన కేసీఆర్ మించిన పెద్ద పాము ఉందా అనకొండ స్టేట్ పాలిటిక్స్ లోనే కేసీఆర్ తలమునక పనిచేసిన బీజేపీ మునుగోడు వ్యూహం అంటే కేసీఆర్ ను ఇక్కడే ఇక్కడ వరకు పరిమితం చేయాలని చెప్పేసి బీజేపీ స్కెచ్ గీస్తే ఇక్కడ ఆగిపోయింది అని చెప్పేసి చెప్పే ఉద్దేశం సో పనిచేసిన బీజేపీ మునుగోడు వ్యూహం ఉక్కిరి బిక్కిరి అవుతున్న టీఆర్ఎస్ అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ భారీ స్కెచ్ వేసిన కాశాధరం మీరు రాసుకున్న బీజేపీ ఆడంత ఈజీగా దాన్ని వదలదు జాతీయ రాజకీయాల వైపు చూస్తున్న సీఎం కేసీఆర్ ముందర కాలకు బీజేపీ బంధం వేయనున్నది బీఆర్ఎస్ కు బ్రేకులు వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది ప్లాన్ లో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికను కోరి తీసుకొచ్చింది సీఎం తెలంగాణ నుంచి దాటకుండా దిగ్బంధనం చేయనున్నది కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టేలా చూడాలని ప్రణాళికలు సిద్ధం చేసింది మునుగోడులో టీఆర్ఎస్ ను ఓడించి వీక్ చేయడం ఇదే అదునుగా ఇంటగెలను పార్టీ రచ్చాలా గెలుస్తుందన్న ప్రచారాన్ని తెర మీద తీసుకురావడంపై కమల్నాథ్ దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్ నిరీక్షణ పెట్టేందుకు బీజేపీ అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తున్నది ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయికి వెళ్లాలనుకున్న టీఆర్ఎస్ ప్లాన్ కు బ్రేక్ వేయనున్నది అందుకు తగినట్లుగా మునుగోడు ఉప ఎన్నికను తెరపైకి తెచ్చింది సో నేషనల్ పాలిటిక్స్ నుంచి తాత్కాలికంగానైనా దూరం చేసేలా వ్యూహం రచించింది రాష్ట్ర పరిధిని రైట్ ఒకసారిగా ఆ పోల్ చూద్దాం పోల్లో ఏం జరుగుతుంది తెలంగాణ ప్రధాన శత్రు ఎవరని చెప్పి మనం పోల్ తీసుకొస్తే కేసీఆర్ మోడీ అంటే కేసీఆరే ప్రధాన శత్రువు అని చెప్పి 88% అని చెప్తా ఉన్నారు దాదాపుగా ఒక 2000 మంది ఓటింగ్ లో పాల్గొని చెప్తున్నటువంటి మాట తెలంగాణకు ప్రధాన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నటువంటి మాట ఇది దిశలో మునుగోడు కాడ మన బాతాల పోసిటిగో కురిసికి పువ్వు కట్టేసిరట కాకనే కురిసి పట్టుకుండు తెలంగాణలో రజ్వీ పాలన దాన్ని బొంద పెట్టేందుకు నేను చెప్తున్నా కదా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేతిలోంచి అధికారం చేజారిపోతుందంటే దానం నాగేందర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా పోయి మళ్ళీ బీజేపీ ఉంటారు ఎవరైతే కేసులు ఉన్నాయో ఎవరైతే అక్రమాలు చేసారో వాళ్ళంతా పార్టీ దాన్ని బొంద పెట్టేందుకే ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతాం జర ప్రజారాజ్యాన్ని పట్టుకరారి కేసీఆర్ మందు తాగి దీక్ష చేసినట్టు నిరూపిస్తా బండి సంజయ్ పాదయాత్రలో సంచలన వ్యాఖ్యలు బరాబర్ మందు తాగింది కేసీఆర్ బండి సంజయ్ చెప్పింది కరెక్ట్ నేను కొంతమందితో మాట్లాడినా కొంతమంది దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇది అమిత్ షా పర్యటనపై డైలమా 21న మునుగోడు సభ డౌటే 21న బిఎస్కే పాదయాత్ర ముగింపు 26న బిఎస్కే పాదయాత్ర ముగింపు షెడ్యూల్ మార్పు పైన సస్పెన్స్ కొనసాగుతా ఉందట అంటే పాదయాత్ర ముగింపు నిన్న దాని మీద ఒక వాళ్ళు ప్రశ్న రిలీజ్ చేశారు బీజేపీ అఫీషియల్ సభ ఖచ్చితంగా ఉంటది 21వ తారీఖు అవసరం 26వ తారీఖు రోజు నడ్డా అటెండ్ అవుతారు 21న మాత్రం అమిత్ షా వస్తాడు అని చెప్పేసి రైట్ ఇక కష్టాల్లో స్వగృహ అమ్మేదెలా కొనేవారెవరు లాటరీలో దక్కిన ముందుకొస్తలేరు ఇప్పటి వరకు 1465 మాత్రమే సేల్ ఇంకా సర్కార్ దగ్గర 2247 ప్లాట్లు హెచ్ఎండిఏ వద్ద మరో ప్రతిపాదన అంటూ ఎల్ల మెంకులాడి పెడితే మైసమ్మ మాయం చేసినట్టు గత ప్రభుత్వం ఉండే ప్లాట్లు కట్టిస్తే ఈ వీడేమో అమ్మక తింటున్నారు నేడు మేడ్చెల్కు బాతాల పోసెట్టి బాతాల పోసెట్టి తిరిగేదే మేడ్చెల్ మీదకి తెల్లారు లేస్తే నేడేంది నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కామ్రేడ్స్ ప్లీజ్ సపోర్ట్ కమ్యూనిస్టులకు పార్టీల కాలం మునుగోడులో ఓటు బ్యాంకు పార్టీలు మద్దతు కోరిన టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆఫర్లు వాళ్ళు ఖచ్చితంగా అటో ఇటో ఇవ్వాల్సింది అటో ఇటో కాదు తమిళే నీరభద్రము ఈ పార్టీకే పార్టీని సేల్ చేసి ఉంటాడు అక్కడ ఆయనది ఇంకా చెప్తావు ఆయన మద్దతు ధర దాకా కూడా ఆగడు ఎంతనో తే ఫస్ట్ ఇక్కడదే అంటాడు దసరా నాటికి మీడియా అకాడమీ భవనం సీఎం చేతుల మీదుగా ప్రారంభం అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పునర పరోగతిపై అధికారులతో సమీక్ష అంటూ మొన్న మళ్ళా రెన్యువల్ చేసిరుగా రెన్యువల్ అయినప్పుడల్లా కేసీఆర్ భగవంతుడు దేవుడు ఇక పోయే టైంకి పదబోయే టైంకి ఉద్యమము జర్నలిస్టుల ఐక్యత అన్యాయాలు ఇవన్నీ చెప్తారు 2-3 ముంచెట్లు అయిపోయింది సీఎంపీ బృందం అడ్డగింత దమ్మగూడెం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి దాకా పోలీసులు ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం ఖమ్మం భద్రాచలం హైవేపై
సిఎల్పి నేతల రాస్తారోకో సిఎల్పి నేతలకు ఉన్నది ఐదుగురు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అదే వాళ్ళు ఎమ్మెల్యేలు కదనే రైట్ ఇది దిశా పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు